ఎన్నడూ లేని ఏమిటండి అమ్మాయి పరవశం? అదే అమ్మి, బాగా జ్ఞాపకం చేసుకో. మన పెళ్లికి ముందు నేను మరగజాన్ని వంచినప్పుడు నువ్వు ఇలాగే పరవశించావటగా. ఇప్పుడు నా సంగతి ఎందుకు? అమ్మాయి సంగతి చెప్పండి. అది చెబుదామని వస్తేనే తమరు గడియ బిగించుకుని లోపల కూర్చుంటుంది. అప్పుడు అలంకారం చేసుకుంటున్నాను, ఇప్పుడు చెప్పండి. అన్నా, మన ధీరుడు వచ్చినప్పటి నుంచి శ్రీపుర నాయకుడు శ్రీపుర నాయకుడు అని కలవరుస్తున్నాడే, ఆ ప్రభుత్వుడు ఎవరు? ఎవరైతే ఏమిరా, ఈయన్ని ఆయన దగ్గరికి పంపటానికేగా మన ప్రయత్నం. ఆయన ఎక్కడున్నాడు చూడు. వాడికని ఏమైంది? నా తల తిరుగుతుందా లేక ఈ గదే తిరుగుతుందా? ఈ సొరంగం ఎవరూ తప్పించుకోలేని పద్మవ్యూహంలోకి చేరుతుంది. మన అభిమన్యుని కూడా తీసుకుంటా. అభిమన్యుడు ఏమిటి? అదేరా మన అతిథి. ఇక్కడికా? ఇక్కడికి కాదురా, అక్కడికి తీసుకురా, పడేద్దాం. అన్నా, నువ్వు అనుమతిస్తే ఒక్క మాట. ఏమిటి? అదే, ఆ వీరుడు మన గొలుసు తెంపడే అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాత. నీ తెలివి నువ్వు, పోయి ఇక్కడి నుంచి. మరి అభిరామయుడిని రాజుగారు అడిగితే పడిపోయాడని చెబుదాం? నాకు అలాగే తట్టింది. చూసావన్నా, నీ తెలివి కాస్త కాస్త నాకు అడ్డుతుంది. చూసారా ఈ మందు ఎంత కందులు పండుగ్గా ఉందో. ఓహో, సభాలంకారంగా ఉండవలసిన సింహాసనం మందిరంలో ఉంది. ఇది బ్రహ్మపురం వారిది. దీని మీద కూర్చుని ఉన్నప్పుడే రాజుగారి తల కొట్టేసి. ఆ సింహాసనమా మీరా? అబ్బే, మీరు ఆవులిస్తే పేగులు లెక్కబడిలా ఉన్నారు. మీ దగ్గర అధిక ప్రసంగం కూడదు. కూర్చోండి కూర్చోండి, అనుమానించకండి. అందులో ఏమీ లేదండి, కూర్చోండి. ఏమీ లేదంటారేమిటండి? ఇంత శిల్ప సంపద కనిపిస్తూ ఉంటే. అదే అదే అదే, కూర్చోండి కూర్చోండి. కూర్చుంటే ఎలా కనిపిస్తుందండి? శిల్పాన్ని చూడనివ్వండి. చూడండి, దానికి చూడండి. మహానుభావ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇక్కడే శాశ్వతంగా. అదే మా కోరిక. అదేనా? మీ ఇక్కడ కూర్చుంటేలా కాపీడు. దయచేయండి దయచేయండి. ఈ బొమ్మ చూచారు, చూడ్డానికి ఎన్నో మిట్టపొలాలు కనిపిస్తున్నాయి. తట్టి చూస్తే నున్నగా ఉంటుంది. ఆ రహస్యం ఏమిటో మీరు కనిపెట్టి చెప్పాలి. ఆ కన్నుల తీరు, ఆ బుగ్గల తీరు, ఆ వంపు, ఆ సొంపు. నువ్వు ఎక్కడికి వచ్చావురా? అక్కడ పడు. రండి దయచేయండి చూడండి. చూడ్డానికి అంత నున్నగా కనబడుతుందా? మీరు చెప్పేదంతా నిజమేనంటారా? అయితే ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. పదండి పదండి. ఏమిటది కంగారు పడతారు? అదే ఏలేదండి, కూర్చోండి కూర్చోండి. చూడండి, మొన్న మీరు గొలుసు తెంపారే, ఎలా తెంపారు? ఏమి తింటే మీకు అంత బలం వచ్చింది? ఏం చేస్తే వచ్చింది అంత బలం మీకు? ఆ కిటుకు కాస్త నాకు చెప్పండి. జిత్తు, నీకు చెప్పాలనే ఉంది కానీ నిద్ర ముంచుకొస్తుంది, కాసేపు కునుకుతాను. నిద్ర పట్టింది. నేను మిఠాయి తీసుకువెళ్ళి అక్కడ పెడతాను, ఆకలిస్తుంది, వచ్చి తింటాడు, అందులో పడతాడు. నిద్రపోయేవాడిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నయ్యా. అన్నయ్య, మంచి ఆలోచన తట్టింది. ఆర్తత్రాణ ప్రయాణ, రక్షించు రక్షించు, అయ్యో రక్షించండి రక్షించండి. రాడేంటి
రక్షించు, అయ్యో అయ్యో అయ్యో, రక్షించు రక్షించు రక్షించు. అన్నా కుమ్మగుడిది ఆ వీరుడు లేడు, మాయడు. వేసిన తప్పులు వేసినట్టే ఉన్నాయి, ఎలా తప్పించుకోడు అన్న? వీడి దగ్గర మంత్రశక్తి ఉండుంటుంది. గండా, దేవుడు తప్పించుకుపోయాడు, కోటంత గాలించండి. మకరిక ఇలారా, వీరం శాంతం శృంగారం గల వీరుడే గాని ఏ మనిషే, ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అటు నన్ను మొసలు లాగుతూ ఉంటే నన్ను విడిపించడానికి వచ్చి అబ్బా, తను జబ్బ పట్టుకు లాగుతాడు, నేనేం కావాలనుకున్నాడు? పైగా పెద్ద యోగేశ్వరుల్లా చెప్పాడే, యువతీ యువకులు ఎక్కడ సంగతులు అక్కడే మర్చిపోవాలట. మరి మీరు మర్చిపోలేదుగా. ఆయన మాత్రం మర్చిపోగలిగాడు అనుకున్నావా? ఇదిగో తీరు. మరి మీసం? అదే కుదరకుండా వచ్చింది, ఒకసారి జ్ఞాపకం చేసుకొని. ఇలా టీవీగా విలాసంగా మీటితే అప్పుడు చూడాలి ఆ మీసం, ఆ సోయగం. ఇప్పుడు గుర్తుకొచ్చింది మకరిక. మీరు ఇక్కడ? అవును నేనే. మీరెంత సాహసులైనా ఎక్కడికి వచ్చారేమిటి? ఇది నా ఏకాంత మందిరం, ఎవరైనా చూస్తే. ఎవరూ చూడరనేగా, నా అదృష్టం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చాలించండి మీ చమత్కారాలు, మీ ధైర్య సాహసాలు చూసి మా నాన్నగారు మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు. ఓహో, అయితే మీరు మెచ్చుకోలేదన్నమాట. నా మాట విడిచిపెట్టండి, మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే మా నాన్నగారికి కోపం రావచ్చు. మీ నాన్న మాట ఎలా ఉన్నా ముందు మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. అయితే వెళ్ళిపోతాను, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఏమండి ఏమండి ఏమండి, అది కాదు. ఏమండి ఇలా రండి ఇలా రండి, త్వరగా రండి. ఎవరది? అమ్మండి అమ్మ. అమ్మ అయితే? అయితే ఏమిటంటారు ఏమిటండి, అమ్మ వచ్చింది, మీరు ఇలా దాక్కోండి. ఏమిటి ఏక వీరులో దాక్కోమట? నా కోసం అండి దయచేసి. ఇక్కడ లాభం లేదు, ముక్క పోస్తుంది. ఇలాండి ఇలాండి. దాక్కోవాల్సిన అవసరం? అయ్యో అవసరం నాకున్నదండి, నా మాట వీళ్ళు. సుజాత అమ్మాయి, సుజాత. ఇదంతా నా మీద ప్రేమేనా?